కంపెనీ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని లారీ క్లీనర్లు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ధరణికోట రీచ్ వద్ద బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై ప్రశ్నించినందుకు లారీ డ్రైవర్పై జేపీ కంపెనీ ప్రతినిధులు దాడులకు దిగారు. దీంతో వారంతా అక్కడ ధర్నాకు దిగారు. జేపీ కంపెనీ కింద ఇసుక రీచ్లు వచ్చిన తర్వాత వాళ్ల ఇష్టం వచ్చినట్లు అధిక ధరలకు అమ్ముతూ వాళ్ల లారీలకే లోడ్ చేస్తున్నారని లారీ డ్రైవర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రసన్న అనే అతను ఈ కుర్రాడిని వచ్చేపాటికి పొద్దున్న ఇష్టానుసారంగా కొట్టి ఎలా పడితే ఎలా కొట్టి బుద్ధి చిత్తూరు నుంచి రౌడీలు తెప్పిస్తాము, మీరు ఇక్కడ లోపల మమ్మల్ని ఏం చేస్తారు, వీళ్ళందరూ డ్రైవర్లు వాళ్ళ ఇష్టానుసారంగా